మన శారీరక దుఃఖాలకి ప్రధాన కారణం కడుపు, పొట్ట భాగం. మనకు వచ్చే శారీరక దుఃఖాలలో 90% పొట్ట వల్ల వచ్చేవే, 10% మిగిలిన అవయవాల వల్ల వచ్చేవి. అంటే మోకాళ్ల వల్ల, భుజాల వల్ల, హృదయం వల్ల, మెదడు వల్ల, ఇలాంటివి 10% మాత్రమే. మిగిలిన 90% రోగాలు పొట్ట వల్లే వస్తున్నాయి. అన్ని రోగాలకి చికిత్స కంటే రోగాల బారిన పడకుండా ఉండడమే ఎంతో ప్రధానమంటారు. మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణమైన తర్వాతనే అది రసంగా మారి మాంసం, మజ్జ, రక్తము, వీర్యము, మేధ, మలము, మూత్రం ఇలా తయారవుతాయి. కాబట్టి తినడం ఎంత ప్రధానమో సక్రమంగా జీర్ణమవడం కూడా అంతే ప్రధానం. భోజనాంతే విషం వారి, అంటే భోజనం చివర నీరు త్రాగడం విషంతో సమానము. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం. మనం నోట్లో ముద్ద పెట్టుకోగానే లాలాజలం ఊరుతుంది. వెంటనే ఆహారాన్ని పచనం చేయడానికి జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. ఇదే సమయంలో మనం గటగట నీళ్లు తాగితే ఆ నీరు జఠరాగ్నిని చల్లపరుస్తుంది. ఇక తిన్న భోజనం అరగదు, కుళ్లిపోతుంది. ఆ కుళ్లిన ఆహారం వలన విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణమవుతాయి. మొట్టమొదట గ్యాస్ ట్రబుల్, గొంతులో మంట, గుండెలో మంట, ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలైనవి. చివరగా వచ్చేది క్యాన్సర్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలుండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.